సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. ఏపీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు బయలుదేరిన సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేగింది. వైఎస్ జగన్ ను అనుసరిస్తున్నాడంటూ ఓ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి గుంటూరు జిల్లా వెంకటాయపాలెంకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ గా గుర్తించారు. విమానాశ్రయంలో వాహనాల పార్కింగ్ ప్లేస్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లండన్, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన తాడేపల్లి నుంచి తొలుత గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లనున్నారు. మళ్లీ రాష్ట్రానికి జూన్ 1న రానున్నారు. కాగా సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఆర్ఐ డాక్టర్ తుళ్ళూరు లోకేష్గా గుర్తించారు. డాక్టర్ లోకేష్ కుమార్కు అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటున్నట్లుగా భావిస్తున్నారు. సదరు వ్యక్తి జగన్ విదేశీ పర్యటన పైన ఫోన్ ద్వారా పలువురికి మెసేజ్లు పంపినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఎన్ఆర్ఐ డాక్టర్ తుళ్ళూరు లోకేష్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించడంతో గుండెపోటు వచ్చినట్లు లోకేష్ చెప్పారు. ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన పైన డాక్టర్ లోకేష్ మెసేజ్లు పంపినట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ విదేశీ పర్యటన విషయాలతో లోకేష్కి అవసరమేంటి? లోకేష్ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్లను ఎవరికి పెట్టాడు? ఆ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు? లాంటి విషయాలపైన పోలీసులు దృష్టి పెట్టారు. లోకేష్ కోలుకోగానే పోలీసులు ప్రశ్నించారన్నారు. అంతకుముందు లండన్ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు తదితర వైసీపీ నేతలు సెండాఫ్ ఇచ్చారు. పోలింగ్ తేదీకి ఫలితాలకు మధ్య సుమారు 3 వారాలకు పైగా సమయం ఉండడంతో విదేశీ పర్యటన ప్లాన్ చేశారు జగన్. ఈ నేపథ్యంలో అందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లండన్ వెళ్లేందుకు బెయిల్ సమయంలో ఉన్న షరతులని సడలించాలని కోరారు. ఈ సమయంలో విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి సూచించగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కోర్టు మాత్రం విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్కు అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి జగన్ బయలుదేరి వెళ్లారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.